హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో మూడు వేల ఆరు వందల యాభై పోస్టులతో టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను ఈ మధ్యకాలంలో జాబ్ పొందడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్గా మారింది మీకు డిగ్రీ అండ్ రెజ్యూమే లేకపోయినా కూడా రీ ఉన్నటువంటి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్కి మీరు అప్లై చేసి ఫ్రీగా టెస్ట్ రాసి సింపుల్గా జాబ్ అయితే పొందవచ్చు రీలెవల్ వారు ఇప్పటి వరకు లెవెన్ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ని డెలివర్ చేశారు సెవెంటీ ఫైవ్ క్రోర్ వాచ్ చేసేటువంటి జాబ్స్ని వరకు డెలివర్ చేయడం జరిగింది అలాగే ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ ఎయిత్ మధ్యన రీలెవల్ సెలెక్ట్ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు రీ లెవెల్లో ఉన్నటువంటి లెవెన్ డిఫరెంట్ కి సంబంధించి మనకి కొత్తగా కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆర్యన్ కుమార్ మౌర్య అనేటువంటి అతను రీ లెవెల్లో ఎండ్ కోర్స్ తీసుకొని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా ఇంట్యూజన్ అనే కంపెనీలో జాబ్ పొందడం జరిగింది ప్రణయ్ దుగాన్ అనేటువంటి అతను రీ లెవెల్లో కోర్స్ తీసుకుని బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా లోమోస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్ అయితే పొందడం జరిగింది ఇది మీరు టెస్ట్ రాసి పాస్ అవ్వకపోతే ఈ కోర్సెస్ తీసుకొని అప్ స్కిల్ చేసుకొని అప్పుడు మీరు టెస్ట్ రాసి మంచి జాబ్ అయితే పొందవచ్చు సో ఈ కోర్సెస్కి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత రీ లెవెల్కి సంబంధించిన అడ్మిషన్స్ టీం వాళ్ళు ఆన్లైన్ మీటింగ్కి సంబంధించి ఒక షెడ్యూల్ని క్రియేట్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది సో మీరు దేనికి సంబంధించి అప్ స్కిల్ అవ్వాలనుకుంటున్నారనేది వారితో చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకి చాలా లిమిటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా దీనికి సంబంధించి కోర్సెస్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి మీరు ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ పొందవచ్చు అలాగే కోర్సెస్ తీసుకొని మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా ఇప్పుడే అప్లై ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ అనేటువంటి యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మొత్తం మూడు వేల ఆరు వందల యాభై పోస్టులతో మనకి నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు ప్రజెంట్ మనకి ఒక షార్ట్ నోటీస్ అయితే డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది ఫ్యూ డేస్లో మనకి అఫీషియల్ కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఇందులో మనకి నార్మల్ క్యాండిడేట్స్కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎంఎస్పి అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్ కలుపుకుంటే మూడు వేల ఆరు వందల యాభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ మేట్ అనేటువంటి ఈ పొజిషన్కి సంబంధించి రెండు వేల మూడు వందల పదమూడు పోస్టులు ఉన్నాయి ఫైర్మెన్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఆరు వందల యాభై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జేఓఏ అనేటువంటి ఈ పోస్టులకి తొంభై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా మెన్కి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇంకా ఎంఎస్పి అనేటువంటి ఈ పోస్టులకి సపరేట్గా వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఇందులో మనకి లెవెల్ వన్ అండ్ లెవెల్ టూ కింద యాజ్ పర్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పోస్టులకి సంబంధించి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఫైర్మన్ అనేటువంటి పోస్టులకి ట్రేడ్స్ మ్యాన్ మేట్ అనేటువంటి పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి ఇక్కడైతే ట్వంటీ టూ లిస్ట్ కింద ఇవ్వడం జరిగింది స్టేట్లో మనకి పర్టికులర్ స్టేట్స్కి సంబంధించి ఆ స్టేట్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మనకి తెలంగాణలో సికింద్రాబాద్ లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఓన్లీ మనకి సికింద్రాబాద్ లొకేషనే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇచ్చారు ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి సెంటర్ అయితే మెన్షన్ చేయలేదు బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ వచ్చి ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు లేదా మీరు అప్లై చేసుకున్నటువంటి ఆ స్టేట్కి సంబంధించి మీరు ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఈ పోస్టులకి సంబంధించిన ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ అదర్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని చూద్దాము ముందుగా ఫైర్మేన్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి దీనితో పాటు హైట్ వితౌట్ షూస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది దీనితో పాటు చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ ఆన్ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ కేజీస్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫిజికల్ కి సంబంధించింది ఇంకా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ చూసుకున్నట్లయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మీరు రన్నింగ్ అయితే చేయాలి అది కూడా సిక్స్ట్ సిక్స్ మినిట్స్లో మీరు రన్నింగ్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే క్యారియింగ్ ఏ మ్యాన్ ఆఫ్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ వన్ ఎయిటీ త్రీ మీటర్స్ విత్ ఇన్ నైన్టీ సిక్స్ సెకండ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఒక మనిషిని ఒక సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉన్నటువంటి ఒక మనిషిని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది వన్ ఎయిటీ త్రీ మీటర్స్ అది కూడా నైంటీ సిక్స్ సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాలి ఇంకా క్లియరింగ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వైడ్ డిచ్ ల్యాండింగ్ ఆన్ బోత్ ఫీట్ అని చెప్పేసి ఇచ్చారు లాంగ్ జంప్కి సంబంధించి ఇంకా క్లైంబింగ్ త్రీ మీటర్స్ వర్టికల్ రోప్ యూజింగ్ హ్యాండ్ అండ్ ఫీట్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది ఇది ఓన్లీ ఫైర్మెన్కి సంబంధించి పెట్టేటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనమాట ఇంకా మనకి ట్రేడ్స్ మెన్ మేట్ అనేటువంటి పోస్టులు మోర్ దాన్ టూ థౌసండ్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది ఇంకా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జేఓఏ అనేటువంటి ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనకి ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి అలాగే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి వస్తాయి ఇంకా జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి రావడం జరుగుతుంది ఇంకా స్పెషలైజ్డ్ టాపిక్ అని చెప్పేసి ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్కి ట్రేడ్స్ మెన్ మేట్ అనేటువంటి టాపిక్ని మీరు ఆ పర్టి్యులర్ పోషన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి సో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి రావడం జరుగుతుంది టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి వస్తాయి టూ అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకిక్కడ ట్రేడ్స్ మ్యాన్ మేట్కి సంబంధించి కూడా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది సిక్స్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి ఇంకా క్యారింగ్ ఏ వెయిట్ ఫిఫ్టీ కేజీ టు డిస్టెన్స్ ఆఫ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇన్ హండ్రెడ్ సెకండ్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఈ విధంగా మనకి తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి సారీ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ అనేటువంటి యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుండి ప్రస్తుతానికి మనకి ట్వంటీ టూ వేకెన్సీస్తో ఈ యొక్క నోటీస్ని అయితే రిలీజ్ చేశారు ఫ్యూ డేస్లో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాబోతోంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్